బ్రహ్మదేవుడు సృష్టికర్త. అలాంటి బ్రహ్మ పేరుతో వచ్చే ఓ ముహూర్తానికి బ్రహ్మ ముహూర్తం అని పేరు. బ్రహ్మ ముహూర్తం ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు లేవాలి? బ్రహ్మ ముహూర్తంలో లిగిస్తే కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం. సూర్యోదయానికి 48 నిమిషముల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉత్తమమైనదని మన పండితులు చెప్తున్నారు. ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు, చేసే శుభకార్యాలు కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయని, ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెప్తున్నారు. ఈ సమయంలో ఏ నక్షత్రాలు, ఏ గ్రహాలు కూడా చెడు ప్రభావం చూపించలేవని, బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలు, జపాలకు, మంత్ర సాధనకు మంచి ఫలితం ఉంటుంది. అందుకే విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని మన పండితులు, పెద్దవారు చెప్పడం జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా పడుకుని ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారికి ఆరోగ్య సమస్యలు ఉండవు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన పడతాయి. సూర్యరశ్మిలో విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి బ్రహ్మ ముహూర్తంలో లేచి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.